ఇంకోటి అమ్మ అఘోరాలు అంటే మామూలుగా మా ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి బ్రష్ చేస్తారు, స్నానం చేస్తారు, టిఫిన్ తింటారు, అంటే జీవన శైలి మాది వేరుగా ఉంటుంది. మీకు వచ్చేసరికి మీ పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు మీరు ఎలా ఉంటారు? అసలు లేవరు పొద్దున్న? నైట్ అంతా శ్మశానంలోనే గడుస్తుంది. పొద్దున్న తెల్లారుజామున 3 or 4 పూజ ముగించుకొని, తాంత్రిక విద్యలు ముగించుకొని, అమ్మవారికి సాష్టాంత నమస్కారం పెట్టుకొని బయటికి వచ్చి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని అక్కడ అమ్మవారికి చెప్పి ప్రజలందరూ బాగుండాలి, నేచర్ బాగుండాలి, ప్రతి ఒక్క ప్రాణి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరికీ మంచి జీవితాన్ని, కడుపు నిండా అన్నం దొరకాలి, ఎవరు కష్టపడద్దు, ఎవరికి దుఃఖం రావద్దు, అందరికీ ఉద్యోగం దొరకాలి, ఇలా అన్నీ చెప్పుకొని అప్పుడు మేము బయటికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒకదాల 12 దాటిన తర్వాత 3-4 వరకు మాకు సేద తీరటం. ఇప్పుడైతే ఆ సేద గుర్ర లేదమ్మా, జనాలు వచ్చి అలా అమ్మా ఆశీర్వాదం అంటారు, అమ్మా బాధ అంటాడు, అలా జరుగుతుంది. తర్వాత వాళ్ళు మీతో బాధలు చెప్పుకున్న తర్వాత మాకు ఇవి తీరాయమ్మా మీతో చెప్పుకుంటారు, చాలా మంది వచ్చారు. మీరు ఏమైనా పూజలు చేయమని కానీ లేకపోతే ఏదైనా మంత్రం పఠించమని కానీ వాళ్ళకి చెప్తూ ఉంటారు? చిన్న చిన్న మంత్రాలు ఇస్తుంటానమ్మా, అంటే లోకంలో రెగ్యులర్ ప్రజలకు నడిచే కొన్ని మంత్రాలు ఉంటాయి, ప్రజలకు ఇవ్వబోనివి కూడా కొన్ని ఉంటాయి. ఇచ్చే మంత్రాలు ఏవైతే ఉంటానో అవి ఇస్తుంటాను, వాళ్ళు అవి జపిస్తూ ఉంటారు. చాలా మందికి నయం కూడా అయింది, వాళ్ళే వచ్చి చెప్పుకుంటారు అది. ఓకే, కానీ అమ్మ ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో చూస్తూ ఉన్నారు, దేవుళ్ళని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. దేవుడు ఎదురుగా వచ్చి నేను దేవుడిని అని చెప్పినా నమ్మట్లేదు, నమ్మరు కూడా. కానీ నేను బాబాని లేకపోతే నేను ఇది చేస్తున్నాను, ఇది మీకు ఇది చెప్పగానే మీకు వెంటనే క్లియర్ అయిపోతాను చెప్పగానే జనాలు గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. మరి అలాంటి కోణంలోకి మిమ్మల్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కానీ ఉంటాయి? వాళ్ళు నన్ను కోణంలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే, వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మరణించేంత వరకు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయేంత వరకు నేను ఇలాగే ఉండాలి, ఇలాగే భక్తి చేయాలి, ఇది తప్పదు. ఓకేనా? నేను దీన్ని ఇప్పుడు మీకు ఈ జీవితం వద్దు అనుకుంటే మళ్ళీ మీరు మానవ జీవితంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? మళ్ళీ మీ గురువు గారితో చెప్పుకొని నేను ఉండాలనుకోవట్లేదు? నాకు డైరెక్ట్ నేను అదే చెప్తున్నాను కదమ్మా, నాకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నాకు ముందే చెప్పారు. ఇందులో రాగానే నాకు ఇంకా 30 సంవత్సరాలు ఉంది. ఇంకా 30 సంవత్సరాలు జీవిస్తాను. 30 సంవత్సరాల తర్వాత నేనే చితిమంటల్లో ఇలా ప్రాణం ఉండగానే చితిమంటల్లో అదే శవం ఎలా అయితే కాలుస్తారో అలా చితిమంటల్లో నా కాళీమాతకు అఘోరి కాళికున్న పరమేశ్వరునికి నాది నా ప్రాణాన్ని నేను త్యాగం చేయబోతున్నాను 30 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కదా, ఇంకా 30 ఏళ్ళు, ఈ ఇయర్ అయితే 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా 29 ఉంటాయి. 30 సంవత్సరాల తర్వాత నేను అలా నా శిరస్సుని నా ప్రాణాన్ని మొత్తం నా దేహాన్ని. కానీ ప్రతి ఒక్కరు ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు, అది కానీ తెలిస్తే లోపల ఆ భయం అన్నది ఆ గందరగోళం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అరే ఇంకా 30 ఏనా, ఇంకా 30 ఏ, నేను పట్టించుకోను, పరమేశ్వరుడు ఇచ్చిండు, పరమేశ్వరుడు తీసుకుంటుండు, నేను అర్పణ చేసుకుంటున్నా, ఆయన ఇంకా ఉంచిండు, కానీ నేను నా భక్తి శ్రద్ధలతోని నా త్యాగాలతోని నేను చెప్పిన నేను అంతే గురువుగారికి మాట ఇచ్చాను, గురువు గారు మీరు నాకు శిక్షణ ఇచ్చారు, నేను ఈ మధ్యలో నేను లోక కళ్యాణం నాకు ఇచ్చిన సేవ నాకు ఇచ్చిన జ్ఞానం నేను చేస్తుంటాను 30 సంవత్సరాల గడువు, ఆ గడువు లోపల నేను ఎంత మార్చాలో ఎంత ఏం చేయాలో అంత చేసి నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాను, అంతకు మించి నేను ఉండలేను, దట్ ఈస్ ద మై విజన్. ఓకే, సో అమ్మ అఘోరాలు చనిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది, ఎలా ట్రీట్ చేస్తారు అంటే నార్మల్ మనుషులు చనిపోయిన తర్వాత ఎలాగైతే కార్యక్రమాలు చేస్తారు అఘోరాలు కూడా అలాగే ఉంటుందా? వీళ్ళ ఆత్మ అనేది డైరెక్ట్ పరమేశ్వరం దగ్గరికి వెళ్తుంది, ఆత్మ పక్కన పెడితే అఘోరి అఘోర బాడీ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకో అఘోరి అఘోరనే దానికి శాంతి పూజ చేసుకుంటారు, శాంతి తాంత్రికం చేస్తుంటారు. అందరు చాలామంది వస్తుంటారు, ఇప్పుడు నేను మరణించాను నా బాడీ వెళ్ళింది అనుకోండి, అక్కడికి చాలామంది వచ్చి పూజలు చేసుకొని ఆత్మఘోష చేసుకొని ఇంకా మెరుగుపరుచుకుంటాను, ఎందుకంటే నాలో ఉన్న పవర్ నాలో ఉన్న వైబ్రేషన్ గుడ్ వైబ్రేషన్ వాళ్ళందరూ తీసుకుంటుంటారు అది. ఓకే, సో అది బయట వాళ్ళ సేవలతో సాధ్యం కాదు, కేవలం మీ అఘోరాలు మాత్రమే, మళ్ళీ అలాగే మీ శరీరం నుంచి కూడా భాగాన్ని తీసుకొని వాళ్ళు తింటూ ఉంటారు. అసలు అమ్మ ఇంకోటి లేడీస్ అనగానే మనకి జనరల్గా మంత్లీ కాలం పీరియడ్స్ వస్తూ ఉంటాయి, మీరు బట్టలు వేసుకోరు, కానీ దాన్ని మీరు ఎలా దాచుకుంటారు లేకపోతే అట్లా ఓపెన్గా ఉంటారా లేకపోతే ఏంటమ్మా? నాకు పీరియడ్స్ వచ్చిన టైంలో నేను ఒకటే అఘోరి కాళి అమ్మకు మెరుగుపరుచుకొని ఆమెకు చెప్పుకొని నేను ఏ టైంలో బయటికి రావాలో ఆ టైంలో వస్తాను. మ్యాక్సిమం ఆ పర్టికులర్ టైంలో పీరియడ్ టైంలో మాత్రం నైట్ మొత్తము
ఎప్పుడైతే బయటకు వచ్చి వెళ్ళాలో అప్పుడు మాత్రం బయటకు వచ్చి వెళ్ళి మళ్ళీ శ్మశానాలనే గడుపుతుంటాను. ఆ టైంలో శ్మశానంలోనే ఉంటారు? ఓకే. కానీ అమ్మ, అంటే మనం ఆడపిల్లలం చిన్నది అట్లా బయటికి పోట్రే అయినా జనాలు చూస్తారనో చాలా చిన్నది మనకి ఏదో కనిపించినా సరే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదమ్మా. మరి మీరు అలా శ్మశానంలోనే అట్లా ఉంటూ ఆ టైంలో కూడా మనకి ఏదో ఒక తోడు కావాలి అని కోరుకుంటూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో కూడా, మరి మీకు అనిపించదు అమ్మాట? దైవమే తోడు. నాకంటే నాకు తోడు ఉన్నారు, మాకు నాకు తోడుగా మా అఘోరి ఖాళీ ఉంది, నాకు పరమేశ్వరుడు ఉన్నాడు, నాకు జనాలతో నేందమ్మా. జనాలు ఇప్పుడు ఉంటారు, రేపు పోతారు, ఎవరు శాశ్వతం కాదు. ఇక్కడ శాశ్వతం ఎవరు? అమ్మవారు, పరమేశ్వరుడే కదా. వీళ్ళే శాశ్వతం, వీళ్ళు నా ఇంటూ ఎప్పుడు ఉన్నారు. నాకు మళ్ళీ భూతపేత ప్రతాతాలు వీళ్ళందరూ నాతో ఉన్నారు. మళ్ళీ నాకెందుకు ఇంకా మనిషితో నాకేం పని అమ్మా? మనిషిని నేను పట్టించుకోను కూడా. ఒకరు మంచి అనుకుంటారు, ఒకరు తోడు ఉంటా అంటారు, ఒకరు ఉండ అంటారు. వీళ్ళు ఉంటేంది, ఉండకుంటేంది? నువ్వు ఆడపిల్లగా ఎట్లయితే ఒక్కదానివే బయటకు వచ్చినావా, ఇద్దరు ముగ్గురితో వచ్చినావా చెప్పమ్మా? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పోయేటప్పుడు ఒకదానివే కదా. మళ్ళీ మధ్యలో నీకు తోడున్నది ఎవడు? నీ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా భగవంతుడా నా కష్టం వచ్చింది తీరు అంటావు, నాకు సుఖం వచ్చింది ఆనందం వచ్చిందని చెప్పుకుంటావు. మరి ఆయనకే చెప్తావు కానీ నువ్వు ఎవరికో చెప్పావు కదమ్మా. మరి వాళ్ళే దిక్కు. వీళ్ళంతరూ ఇదంతా పెద్ద నాటకం అంతే. ఈ తిండి బట్ట, ఈ తల్లి తండ్రి, భర్త పిల్లలు అనే చిన్న నాటకం ఉద్యోగం అనేది. ఆ నాటకం కొంతవరకే బాగుంటుంది, కొంతవరకు బాగున్న తర్వాత దాన్ని అక్కడనే వదిలేస్తావు. నాటకాన్ని ఒకరోజు ముగించాల్సి వస్తుంది. నాటకం ప్రతిసారి ప్రతిరోజు నువ్వు జీవితాంతం కొనసాగించాలంటే కలవదు. ఒకరోజు ఆపేయాలి నాటకాన్ని. అదే, నటించిన వాడు నటనలోనే పోతాడు, నటించిన వాడు నటనతోనే పోతాడు. మీరు సినిమాలు చూస్తూ ఉంటారా? ఏం సినిమాలు చూడరు? అంటే మీరు మొబైల్ ఫోన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అది మొబైల్ ఫోన్స్ అనేటి నాకు కొన్ని కోడ్స్ ఉంటాయి, నా పెట్రోల్ పోయించుకోవడానికో. దాని మీద కోడ్ చూశారు కదా, ఐడి మీద కొన్ని కోడ్స్ వస్తాయి. పెట్రోల్ పంపులకు వెళ్ళి పెట్రోల్ పోయించుకోవడానికో పక్కన నుండి వాళ్ళకు ఓటీపీ పంపిస్తారు, మాకున్న సంస్థ నుండి ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ రావడానికో కంపల్సరీ ఉండాలి. ఈ రోజులలో నేను ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో, ఒక ఆడపిల్లగా ఒక అమ్మవారి రూపంలో ఎక్కడుంది, అమ్మవారు ఎలా ఉంది, ఎక్కడ పూజ చేస్తుంది, అప్డేట్ వెళ్ళాలి వాళ్ళకు కూడా. ఊరికే వదిలేయరు. ఇప్పుడు మీ తల్లిదండ్రి నువ్వు బయటకు వస్తున్నావు అంటే నిన్ను వదిలేస్తారా? లేదు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు కదా. మీకు నా గురువుకు నేను ఒక బిడ్డని, ఆమె నన్ను క్యారీ చేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళింది నా బిడ్డ, ఎక్కడుంది, ఎక్కడ పూజలు చేస్తుంది, ఎక్కడ సేద తీరుతుంది, ఇవన్నీ నేను అప్డేట్ ఇస్తుంటాను కంపల్సరీ. మరి అమ్మ, ఈ పూజలు చేసేటప్పుడు కానీ మీకు పోలీసుల దగ్గర నుంచి ఎటువంటివి వస్తూ ఉంటాయి? పోలీసులు లేకపోతే సడన్గా ఏ జనాలైనా అటు సైడ్ వెళ్తూ మిమ్మల్ని చూస్తే ఇక్కడ ఎవరో తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు ఈవిడ అని చెప్పి గొడవలు చేయడం కానీ అలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా అమ్మ ఇన్ని సంవత్సరాల్లో? చేశారు. చాలామంది అంటే ఎలా అంటే పూజ చేస్తున్నాను కాదు, ఎక్కడంటే ఇట్లా కూర్చొని ఉన్నాము, కూర్చొని ఉన్న కాడ కొంతమంది హిందువులే, వాళ్ళకి తెలిసో తెలియకో మూర్ఖులు అంటుంటారు. పట్టించుకోనమ్మా నేను, ఎందుకంటే అజ్ఞానులు అందరినీ పట్టించుకుంటూ ఉండిపోతే నేను ఎక్కడ ప్రయాణం కొనసాగిస్తుంటాను, ఏడ పూజలు చేసుకోగలుగుతాను. అందుకే నేను పట్టించుకోను. విమర్శించే వాళ్ళు 10 మంది ఉంటే మొక్కేవాళ్ళు 2 ఉంటారు. మొక్కేవాళ్ళు లేకపోయినా పర్లేదు, నా దగ్గర రాకపోయినా పర్లేదు, నేను ఇలాగే బతకాలి, ఇలాగే పూజలు చేయాలి. నువ్వు చూడు, చూడకపో, నువ్వు గౌరవించు, గౌరవించకపో, నేను ఇలాగే ఉంటాను. ఇది మాత్రం నాకు ఇంకా 30 సంవత్సరాలు ఉన్నాయి, నాకున్న గడువు. ఆ 30 సంవత్సరాలు నేను ఇలాగే ఉంటా. నువ్వు నన్ను గౌరవించు, గౌరవించకపో, నువ్వు నన్ను తిట్టు, చూసి నవ్వు, మనసులో తిట్టుకో, నువ్వేమైనా చేసుకో, నేను నిన్ను పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను, ఎందుకంటే పట్టించుకోరు. పట్టించుకుంటే నేను గురువు కాలేను. అది నిజమమ్మా. ఒకళ్ళు విమర్శిస్తుంటారు అంటే నేను రియాక్ట్ అయితే అది అక్కడనే ఆగిపోతుంది. రియాక్ట్ అవ్వాల్సిన శాంతి. కోపం కూడా రాదు మీకు ఎప్పుడు? కోపం ఎప్పుడైతే రావాలో అప్పుడు వస్తుంది. అతిమీరినప్పుడు కోపం వస్తుంది. చంపే వరకు వస్తుందా? అంత రాదు. కట్టడి చేసేకునే వరకు వస్తుంది. చేస్తాను కూడా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.